పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మహాత్మాగాంధీ ఇలా అన్నారు భారతదేశ ఆత్మ గ్రామాలలో ఉంటుంది అని గౌరవ గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమర్థ నాయకత్వంలో స్థానిక స్వపరిపాలన నిజమైన సుఫూర్తితో ప్రోత్సహించడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావడానికి ఇప్పటికే మా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది ప్రణాళికా ప్రక్రియలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల క్రియాశీలక భాగస్వామ్యంతో ఉపాధి హామీ పథకం ఆమోదం కోసం ఆగస్టు ఇరవై మూడున ఒకే రోజులో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాలలో పంచాయతీలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక ప్రపంచ రికార్డు మన రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో సిమెంట్ రహదారులను ప్రారంభించడంతో కార్యాచరణ ప్రణాళిక అమలు ప్రారంభమైంది స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణ ఖర్చుల క్రితం చిన్న పంచాయతీలకు వంద రూపాయల నుండి పదివేల రూపాయలకు పెద్ద పంచాయతీలకు రెండు రెండు వందల యాభై రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం జరిగింది స్వర్ణ పంచాయతీల కార్యక్రమం కింద పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం దార్శనిక ప్రణాళికను చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి పంచాయతీరాజ్ సంస్థలకు రావాల్సిన పదహైదవ ఆర్థిక సంఘం నిధులను తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇరవై నాలుగు ఆగస్టు నెలలో విడుదల చేయడం జరిగింది గ్రామీణ పేదలకు సుస్థిర జీవనోపాధిని అందించడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో మన్నికైన ఆస్తులు సృష్టించడానికి మా ప్రభుత్వం గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పదహారు శాఖల సమన్వయంతో వివిధ వినూతన కార్యక్రమాలని అమలు చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ రెండు మిలియన్లకు పైగా కుటుంబాలకు వంద రోజుల వేతన పరిధిని ఉపాధిని పొందాయి ఉద్యానవనం సేద్యపు కుంటలు పశు సంవర్ధక ఆవాసాలు వంటి ప్రాజెక్టులతో పాటు పైకప్పు నీటి సంరక్షణ ఇంకుడుగుంతలు చెక్ డ్యామ్లతో పాటు సహజ వనరుల నిర్వహణ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పేద కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేట్లు చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార సంస్థల అధికారీకరణ ప్రధానమంత్రి స్వనిధి పథకం మరియు ప్రధానమంత్రి విశ్వకర్మ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ రాయితీ పథకాలతో అనుసంధానం చేయడం ద్వారా స్వయం సహాయక బృంద సభ్యుల జీవనోపాధికి మా ప్రభుత్వం కార్యక్రమాల మద్దతును ఇస్తున్నాయి ఈ విన్నూతన కార్యక్రమాల అమలు ద్వారా స్వయం సహాయక బృంద సభ్యులు ఆదాయాన్ని పెంచడంతో పాటు అనధికార ఉపాధి అవకాశాలను పెంచడం కూడా మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అదనంగా ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ను ప్రోత్సహించడం ద్వారా మా ప్రభుత్వం స్వయం సహాయక బృంద మహిళలకు వారి వారి వ్యాపారాలను విస్తరించుకోవడానికి వీలు కల్పిస్తోంది వారి ఉత్పత్తులను మార్కెట్లకు చేర్చడానికి విస్తృతంగా అవకాశాలను కల్పిస్తూ మరియు వారి అమ్మకాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది వారికి ఉపయోగపడుతుంది ఈ వ్యూహాత్మక విధానంలో ఆర్థిక సహాయం నైపుణ్యాభివృద్ధి మరియు డిజిటల్ అవుట్రీచ్ల మిళితం అవడం వలన స్వయం సహాయక బృంద సభ్యులు స్థిరమైన ఆదాయ ఆదాయాభివృద్ధిని పెంచుకోగలుగుతారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు పనులను పూర్తి చేయడం జరిగింది ఈ ప్రాజెక్టు రెండు వేల నూట ముప్పై నాలుగు ఆవాసాలను రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు కిలోమీటర్ల రహదారులతో కలుపుతుంది అదనంగా నూట అరవై నాలుగు రహదారులు మరియు వంతెనల ప్రాజెక్టులు కూడా కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను